చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది ఫిషర్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఫిషర్స్ అనే సమస్య అనేది రావడానికి ప్రధాన కారణం చూసినట్లయితే తీవ్రమైన మలబద్ధకం ఉండటం వల్ల ఈ సమస్య అనేది చాలామందిలో చూస్తున్నాం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది అవస్థపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక చివరికి డాక్టర్ వద్ద కూడా వెళ్లకుండా తమలోనే ఈ సమస్యను దాచుకుంటూ చాలామంది మదనపడడం అనేది జరుగుతుంది. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో వెంటనే డాక్టర్ను సంప్రదించినట్లయితే ఈ సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. ముఖ్యంగా ఈ ఫిషర్స్ అనే సమస్య మలబద్ధకం అనేది ఏర్పడటం వల్ల వస్తుందని చెప్పుకున్నాం. మలబద్ధకం సమస్య అనేది ఏర్పడినప్పుడు మలం సాఫీగా రాకుండా తీవ్రంగా ముక్కడం వల్ల మలద్వారం దగ్గర చీలికలు వచ్చి పగుళ్ళు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పగుళ్ళు ఏర్పడడాన్నే ఫిషర్ అని అంటాం. ఈ మలద్వారం దగ్గర ఒక చీలికలాగా ఏర్పడి ఆ భాగం నుండి తీవ్రమైన మంట రావడం, కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన కారణాలు చూసినట్లయితే ఎక్కువసేపు కూర్చొని విధులను నివర్తించే వారిలో ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే తీసుకునే ఆహారంలో పీచు పదార్థం లోపించడం వల్ల మలబద్ధకం సమస్య అనేది ఏర్పడి మలం సాఫీగా రాకుండా ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంటుంది. అలాగే ప్రతిరోజు తీసుకునేంత నీరు తీసుకోకపోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య అనేది ఏర్పడి ఈ యొక్క ఫిషర్ సమస్యకు దారితీస్తుంటుంది. అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంటుంది. సాధారణంగా ఫాస్ట్ ఫుడ్, వేపుళ్ళు, అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ను ఎక్కువగా నాన్ వెజ్ వాడేవారి లోపల ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ సమస్య అనేది కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ ఫిషర్ సమస్యకు దోహదం చేస్తుంటాయి. ముఖ్యమైన హోమియోపతి మందులను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా హోమియోపతి మందులను ఎంపిక చేసుకునే ముందు వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడుకోవడం వల్ల ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. ముఖ్యమైన మందులలో మొదటగా యాసిడ్ నైట్రికం అనే మందును చూసినట్లయితే ఈ మందు ఫిషర్ సమస్యకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మల విసర్జన అనేది సాఫీగా రాకుండా మలద్వారం దగ్గర చీలిక ఏర్పడి తీవ్రమైన మంట రావడం, అలాగే కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పడడం, నొప్పి అనేది ఎక్కువసేపు ఉండడం, మోషన్ పోయిన తర్వాత కూడా నొప్పి వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. అలాగే కొందరికి ఈ యొక్క ఫిషర్ సమస్యతో పాటు కీళ్ళనొప్పుల సమస్య కూడా బాధపడుతుంటారు. కీళ్ళనొప్పులు అనేవి వాపుతో కూడి ఉండి తీవ్రమైన నొప్పిగా ఉన్న సందర్భాల్లో ఈ మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఎస్క్లసిప్, ఈ మందు కూడా ఈ యొక్క ఫిషర్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మలద్వారంలో ఏదో పుల్లలు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క లక్షణం అనేది ఈ మందులో చాలా ముఖ్యమైనది. అలాగే వీరు మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయపడిపోతుంటారు, ఎందుకంటే తీవ్రమైన మంట అనేది వస్తుంటుంది. కాబట్టి సాధారణంగా టాయిలెట్కు వెళ్ళాలంటేనే తీవ్రమైన భయాందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇటువంటి లక్షణాన్ని చూడవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు నక్స్వామిక, ఈ మందు శారీరక శ్రమ అనేది తక్కువగా ఉండి మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంటుంది. మలద్వారం దగ్గర నొప్పి వస్తూ మల విసర్జనకు వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వీరు ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ను, అలాగే ఫాస్ట్ ఫుడ్ను, అలాగే వేపులను ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార పదార్థాలను ఇష్టపడే వారికి
ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు సల్ఫర్, ఈ మందు కూడా ఈ యొక్క ఫిషర్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. మల విసర్జనకు వెళ్ళిన తర్వాత తీవ్రమైన మంట రావడం, అలాగే కొన్ని సందర్భాల్లో దురద కూడా రావడం, ఈ లక్షణంతో పాటు వీరికి చర్మ వ్యాధులు కూడా చాలా దీర్ఘకాలికంగా వేధిస్తున్నట్లయితే ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు రటానియా, వీరు మల విసర్జనకు వెళ్ళినప్పుడు మలద్వారంలో గాజు పెంకులు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, మలద్వారం నుండి తీవ్రమైన మంట, అలాగే మలద్వారంలో చీలికలు వచ్చి నొప్పి రావడం, దురద కూడా ఎక్కువగా అనిపించడం, దీనివల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఏదైనా పని చేయాలంటే దాని మీద దృష్టి లేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క రటాని అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు మోషన్ పోయిన తర్వాత కూడా ఒక అర్ధ గంట వరకు ఆ మంట అనేది తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో ఈ రటాని అనే మందును వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. చివరగా హెమమెల్లిస్ అనే మందును చూసినట్లయితే, ఈ మందు మోషన్స్కు వెళ్ళినప్పుడు లేదా విరేచనాలకు వెళ్ళినప్పుడు, మలద్వారం ద్వారా తీవ్రమైన రక్తస్రావం వస్తున్నప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మలద్వారం దగ్గర చీలిక వచ్చి ఎక్కువగా రక్తస్రావం అవుతున్నప్పుడు కూడా ఈ మందు వాడుకోవడం వల్ల ఈ రక్తస్రావం అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మలద్వారం దగ్గర తీవ్రమైన మంట, దురద అనేది వస్తూ తీవ్ర రక్తస్రావానికి గురవుతున్న సందర్భంలో ఈ మందును తప్పక వాడుకోవచ్చును. ఇలా చాలా రకాల మందులు ఈ ఫిషర్ సమస్యకు పనిచేస్తుంటాయి. ఏదైతే మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 6 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క ఫిషర్ సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.